ఉన్నారు గ్యాస్ మనకి వాళ్ళ ట్రీడి అంటే ఇన్స్టాగ్రామ్ నుంచి కొత్త అప్డేట్ అవడం జరిగింది అనమాట యొక్క ఇన్స్టాగ్రామ్ అప్డేట్ ఏంటంటే మనకి మెటా వెరిఫైడ్ బ్యాచ్ అనమాట సో చాలా మంది తెలిసిందే బ్లూటిక్స్ ఇవన్నీ కూడా సెలబ్రిటీస్ అకౌంట్స్ కి అండ్ క్రికెట్ ప్లేయర్ అకౌంట్స్ కి అండ్ టాప్ మోస్ట్ ఎవరికైతే ఫాలోవర్స్ ఎక్కువ ఉంటారో వాళ్ళందరికీ కూడా యొక్క బ్యాజ్ అయితే వస్తుంది బట్ యొక్క ఇన్స్టాగ్రామ్ సంబంధించిన యొక్క బ్యాడ్ అనేది మనకి కొంత సబ్స్క్రిప్షన్ ప్లాన్తో కూడా ఇంక్లూడ్ అయితే చేస్తుంది ఇప్పుడు వచ్చిన అప్డేట్లో అయితే సో చాలామంది తెలుసుకున్నది ఏంటంటే ఫాలోవర్స్ అనేది ఎక్కువ ఉండాలి సో ఎక్కువ పోస్టులు పెట్టుకుంటేనే మనకి ఎలిజిబుల్ వస్తుందని చెప్పి అనుకుంటారు కాకపోతే ఇప్పుడు వీళ్ళు డబ్బులు పెట్టుకుని కొన్ని ఇలా కూడా మనకి పెట్టడం జరిగిందనమాట పెర్ మంత్కి సిక్స్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే ఒక బ్యాచ్ అయితే మనకి వన్ మంత్తో ఉంటుంది ఎప్పుడైతే వన్ మంత్ ఎక్స్పైర్ అయిపోతుందో మళ్ళీ ఆ బ్యాడ్ అయితే మనకి కనిపించదు మళ్ళీ ఎప్పుడు డబ్బులు పెడితే వన్ మంత్ ఎప్పుడు డబ్బులు పెడితే వన్ మంత్ అనమాట సో వీళ్ళొక అప్డేట్ తీసుకోవచ్చు ఒక పిచ్చి అప్డేట్ అని చెప్పుకోవచ్చు సో ఎందుకంటే మనకి చాలా మంది ఫ్యాన్ పేజెస్ అని సో వేరే వేరే స్ప్యాంగ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ అయితే చాలా పెరిగిపోయాయి సో ఒరిజినల్ కి నార్మల్ అకౌంట్ కి డిఫరెన్స్ మనకు ఎక్కడ తెలుస్తుంది అంటే ఒక బ్యాచ్ మనకి అయితే తెలుస్తుంది నిజంగా సెలబ్రిటీస్ కానీ హీరో కానీ హీరోయిన్స్ కానీ వాళ్ళకి అకౌంట్స్ తెలుసుకోవాలంటే మాత్రం ఒక వెరిఫై బ్యాచ్ ద్వారా అయితే తెలుసుకోగలిగాం బట్ ఇప్పుడు ఏంటంటే ఎవరైతే మనకి ఒక కాపీ చేసే క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళు కూడా సిక్స్ హండ్రెడ్ నైన్టీన్ రూపీస్ పెట్టి ఒక బ్యాచ్ కొన్నట్లయితే ఆ అకౌంట్కి అకౌంట్కి డిఫరెన్స్ తెలియదు అనమాట డిఫరెన్స్ అయితే తెలియదు అనమాట మనం ఎవరైతే ఫాలో అవుతున్నాం వాళ్ళే జెన్యున్ అనుకుంటాం వాళ్ళు పెట్టి లింక్స్ కానీ ఏదైనా ప్రమోట్ చేసినప్పుడు కానీ కానీ లింక్ చేసిన అయ్యి పర్చేస్ చేస్తూ ఉంటాం కాబట్టి కొంచెం కష్టమని చెప్పుకోవచ్చు అప్డేట్ వల్ల అయితే సో ఈ అప్డేట్ వల్ల ఏంటంటే జెన్యున్ క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి యూస్ఫుల్ అయితే అవుతుంది తప్ప మిగిలిన వాళ్ళకి యూజ్ఫుల్ అయితే అవుతు బట్ ఈ యూజ్ఫుల్ పక్కకు పెడదాం మరి ఇది ఎలా వస్తుందంటే ఇన్స్టాగ్రామ్లోకి వచ్చిన తర్వాత మెటా వెరిఫైడ్ అనే ఆప్షన్ వస్తుంది దాని ఏమైనా ట్యాప్ చేసినట్లయితే మీ యొక్క అకౌంట్ అయితే వస్తుంది సైన్ అప్ అయితే అవ్వమంటుంది సైన్ అప్ అయిన తర్వాత సో మీకు ఫేస్బుక్ పేజ్ గా ఇస్టాగ్రామ్ గా కావాలంటే ఇదైతే సెలెక్ట్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ కావాలి కాబట్టి ఇన్స్టాగ్రామ్ యే చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకి సిక్స్ డబల్ నైన్ ఫైవ్ అయితే కనిపిస్తుంది దాని ట్యాప్ చేసి మీకు క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ యూపీఐ ట్రాన్సాక్షన్ చేసి మీరు అయితే పేమెంట్ అయితే చేయవచ్చు ఎలా నుంచి అయితే పేమెంట్ చేస్తారో అప్పటి కట్గా మీకు అయితే థర్టీ డేస్ అయితే ఉంటుంది సో ఆ డేస్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ అయితే ఎక్స్పైర్ అయిపోతుంది సో మీకైతే రిన్యూవల్ చేసుకోమని చెప్పి టూ డేస్ ముందు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది సో మీరు ఇన్కేస్ దాన్ని ఇన్ కేస్ దాన్ని రిన్యూ చేసుకోకపోతే మాత్రం అది ఖచ్చితంగా ఎక్స్పైర్ అయిపోయి ఇంకా రాదనమాట మళ్ళీ మనకి సో మళ్ళీ డబ్బులు కూడా కొనుక్కోవలసి ఉంటుంది ఇలా చాలామంది ఏదో సదా చేస్తుంటారు బట్ మనకి ప్రతి ఇయర్ కొనుక్కోవాలంటే కష్టం కదా మరి ఇట్లాంటివి బ్యాడ్ చేస్తే అయితే మరి ఇది మనకి వాళ్ళ చిన్న వీడియో అయితే మరి ఒక వీడియోలో మీకు అయితే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అందించే అనుకుంటున్నాను ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో బ్యాచ్ కూడా కొనుక్కోవచ్చురా అని చెప్పి మీకు అయితే అనుకుంటున్నాను ఒక అప్డేట్ ద్వారా అంటే ఏది రియల్ ఏది ఫేక్ అకౌంట్స్ అని కూడా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు అది నెక్స్ట్ షార్ట్ వీడియో చేస్తాను ఒకటి సో ఆ వీడియో ద్వారా ఆ వీడియో ద్వారా మీరు ఏది నిజంగా రియల్గా వచ్చిన వెరిఫై బ్యాడ్జ్ ఏది కొనుక్కుంటే వచ్చిన బ్యాచ్ అనేది ఒక షార్ట్ వీడియో చెప్తున్నా ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి నెక్స్ట్ మనకి వాళ్ళ వీడియో అయితే మరి ఇలాంటి మరి ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం బయట మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బలైక్ యాక్టివేట్ చేయండి ఓకే బై ఫ్రెండ్స్ ఆఫ్చువల్ కలుద్దాం